నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ శైలజ క్రియేషన్స్ హలో అండి మిగిలిన ఇడ్లీ పిండిని ఏం చేయాలా ఏం చేయాలని చాలా ఆలోచించాను చాలా సూపర్ రెసిపీ దొరికింది చూడండి ఇడ్లీ పిండి ఇలా దొరకగానే మిక్సీలో వేసాను మిక్సీలో టమాటో పుదీనా క్యారెట్ తురుము తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ వేసి దీన్ని మిక్సీ చేశాను మిక్సీ చేస్తే కొద్దిగా లిక్విడ్ లాగా అయిపోతుందేమో అని ఇలా పిండి కొద్దిగా వేసి ఇది వేశాను లిక్విడ్ లాగా ఏం కాలేదు గట్టిగానే ఇది ఆ తర్వాత గట్టిగా అయ్యింది కదా దీన్ని దోశ పోస్తే ఇలా రాదు కదా అనుకున్నాను ఆ తర్వాత కొద్దిగా వాటర్ పోసి కలిపాను నీళ్ళు పోసి కలపగానే లిక్విడ్ లాగా చాలా బాగా అనిపించిందండి చూడండి తర్వాత స్టవ్ వెలిగించి దోశల పెనం పెట్టి కొద్దిగా నీళ్లు చల్లగానే ఇలా పీనెం వేడెక్కిందండి ఆ తర్వాత దాని మీద ఈ పిండిని పోసాను చాలా చక్కగా వచ్చింది ఏమాత్రం అటు ఇటు కాకుండా చాలా చక్కగా వచ్చింది నేను ఇది ఇండియాలో ఉన్నప్పుడే తీసాను ఈ వీడియో కానీ దొరకలేదు సరే చూస్తే ఇప్పుడు దొరికింది దొరకగానే మీకు పంపించాలనే ఉద్దేశంతో పంపిస్తున్నాను అయితే ఇది కూడా నాకు ఒక సబ్స్క్రైబర్ చెప్పినటువంటి ఆలోచన అండి చాలా థ్యాంక్స్ అండి పంపించిన ఈ ఐడియా చెప్పిన లక్ష్మి గారికి చాలా థ్యాంక్స్ అండి చూడండి ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత దోశ నుండి పేన నుండి దోశని వేరు చేయాలి వేరు చేసిన తర్వాతే క్యారెట్ కానీ ఆనియన్ కానీ వేయాలండి అలా వేరు చేశాను వేరు చేసిన తర్వాత క్యారెట్ తురుము తర్వాత ఉల్లిగడ్డలు సన్నగా కోసారండి ఆనియన్ తురుము తర్వాత పుదీనా కొత్తిమీర సారీ పుదీనా కాదు కొత్తిమీర వేసారు తర్వాత కొద్దిగా స్వీట్ కార్న్ కూడా వేశాను ఇట్లా చేసేంతసేపే స్టవ్ వెలిగించి అటువైపు స్వీట్ కార్న్ బాయిల్ చేసుకున్నాను బాయిల్డ్ అయిన స్వీట్ కార్న్ కూడా వేశాను ఇలా ఉందండి బాగుందా ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పెంచేసారనుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ఈ పై చూసి ఇలాగే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి బాగా వచ్చిందా లేదా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి తప్పకుండా పెడతారు కదా మీకు ఈ వీడియో అందరికీ నచ్చింది కదండి చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్